అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక టాపిక్ మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటారు. సో గైస్, ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, సో పిఎఫ్ రిలేటెడ్ మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం. సో లాస్ట్ ఒక వీడియో కూడా చేసాం, అంటే మన పాస్బుక్ ఎంత ఉంది, అంటే మన అమౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, పిఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఓకేనా. సో మిస్డ్ కాల్ ఎలక్ట్ అంటే దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను చేశాను, బట్ మళ్ళీ ఒక కొంతమంది అడగడం మూలంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం ఒక వీడియో పెట్టాం. సో కొంతమంది వల్గర్ కామెంట్స్ కూడా చేస్తున్నారు, కొంచెం తగ్గించుకోండి అవన్నీ, ఓకే. సో ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నాం, ఓకే. ఈరోజు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది యూఏఎన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో బేసిక్గా చూసుకున్నట్లయితే మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఎలాగో యూఏఎన్ కార్డ్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎలాంటి ఆర్గనైజేషన్లో పనిచేసినా ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో పిఎఫ్ అమౌంట్ అయితే కట్ అవుతుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక పిఎఫ్ అమౌంట్ కట్ అవుతుందంటే దానికి ఒక యూఏఎన్ నెంబర్ ఉంటుంది. సో ఆ యూఏఎన్ నెంబర్ కూడా మీరు ఒక కార్డు రూపంలో తయారు చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటారా, సో అలా చేసుకుంటే ఏంటంటే మీకు ఇన్ ఫ్యూచర్ యూజ్ అనమాట. అంటే మీరు ఒకవేళ ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మైగ్రేట్ అవుతున్నారు, ఓకే. సో మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళు ఓల్డ్ యూఏఎన్ నెంబర్తో వాళ్ళు ఏదైతే ఉందో జనరేట్ చేసి పెడతారు. ఒకవేళ మనకి యూఏఎన్ నెంబర్ లైక్ దట్, మనకి ఏంటంటే కొన్ని కొన్ని ఆ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ టు కంపెనీ ఒకసారి చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ యూఏఎన్ కార్డు అక్కడ సబ్మిట్ చేసుకుంటే ఈ ఉన్న యూఏఎన్ కార్డు మనకి ఒక ఏదైతే పిఎఫ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి డిపాజిట్ అవుతుంది, ఎక్కడైతే మళ్ళీ న్యూ కంపెనీ ఉన్నారు. సో ఈ విధంగా యూఎన్ కార్డు యూజ్ చేసుకుని మనం చాలా అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే మనం ఏ విధంగా విత్డ్రా తీసుకోవాలనే విషయం కూడా నేను మీకు ఒక వీడియో రూపంలో మీ అందరికీ అయితే నేను అందిస్తాను, ఓకే. సో ముందు యూఎన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రాసెస్ అయితే మీకు లైవ్లో అయితే నేను చూపిస్తాను. సో అన్ని వీడియోస్లో ఏ విధంగా అయితే మీకు లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను, సో అదేవిధంగా ఈ వీడియోలో కూడా ఉంది. సో ఓకే గైస్, మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. సో గైస్, ఈ లైవ్ డెమో ప్రాసెస్లో ఏంటంటే వెబ్సైట్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ తెలిసింది ఈపీఎఫ్ఓ, ఓకే. సో దాంట్లోకి వెళ్ళి మనం యూఏఎన్ నెంబర్ ఎలా జనరేట్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో పెట్టాను, ఓకే. ఒకసారి ఆ వీడియో చూస్తే యూఏఎన్ నెంబర్ జనరేషన్ తెలుస్తుంది. యూఏఎన్ నెంబర్ జనరేషన్ తెలిసిన తర్వాత మీకు ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఆ యూఏఎన్ నెంబర్ ఒకవేళ చూడకపోతే ఆ ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్, మీకు లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ లైవ్లో చెప్పాను. సో లాస్ట్ టైం వీడియో ఏంటంటే మనం మన యొక్క పాస్బుక్ చూసుకోవటం ఎలా, అదేవిధంగా ఐడి కార్డ్ కూడా కొంచెం చూపించాను, బట్ దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇవ్వడానికి అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఓకే. సో దానికి సంబంధించిన వెబ్సైట్ గురించి ఆల్రెడీ కూడా మీకు తెలుసు. సో వెబ్సైట్ వచ్చేసి ఈపీఎఫ్ఓ, ఓకే. సో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, బేసిక్గా ఇది ఓపెన్ చేసినట్లయితే మనకి ఒక ఈ పాపప్ క్లోజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ క్లైమ్ అన్న ఇది ఉంది కదా, మెంబర్ ట్రాన్స్ఫర్ అని అకౌంట్ ట్రాన్స్ఫర్. సో ఇది మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు ఆల్రెడీ చెప్పాను, యూజర్ ఐడి పాస్వర్డ్ ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవాలి అనేది, ఓకే. సో అది చేసేసిన తర్వాత ఇక్కడ మనం సైన్ ఇన్, ఓకే. సో లెటర్ ఇక్కడ చూసినట్లయితే మన డీటెయిల్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి యూఏఎన్ కార్డ్, ఓకే. సో గైస్, ఇక్కడ మనం మోర్ ఇన్ఫో అని మనం క్లిక్ చేయగానే మనకి మన యొక్క యూఏఎన్ కార్డ్ అయితే ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. సో ఇది యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనమాట దీని అనేది, ఓకే. సో ఈ యొక్క అకౌంట్ నెంబర్తోనే మనం మన యొక్క విత్డ్రాల్స్, అదేవిధంగా మన అమౌంట్ ఎంత ఉంది ఏంటి, ఓకేనా, ఈకేవైసీ అయ్యిందా లేదా, ఓకే. సో ఇలాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే జనరేట్ అయిందో, సో ఆ పర్టికులర్ డేట్, ఓకే. సో అదేవిధంగా ఇది మనం స్కాన్ చేసుకునే డీటెయిల్స్ వస్తుంది. సో బేసిక్గా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫోటో రావాలి, బేసిక్గా ఈకేవైసీ సంథింగ్ ఏదో ప్రాబ్లం అనమాట. సో కొంతమందికి రావచ్చు, మరికొంతమందికి రాకపోవచ్చు, ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకుని చక్కగా ఒక ప్లాన్, ఒక పీవీసీ కార్డ్ తయారు చేసి మీ దగ్గర పెట్టుకోండి, ఓకే. ఇన్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఎక్కడికైనా పోయినప్పుడు మనం అక్కడ ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, దెన్ హ్యావ్ టు సీ, అంటే మన యొక్క ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఉన్న ఐడి కార్డ్ మనం అక్కడ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది, ఓకే. సో ఇది ఉండటం మూలంగా చాలా మంచిది, అదేవిధంగా కొన్ని కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా. సో ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈపీఎఫ్ఓ ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఒక కార్డు రూపంలో తయారు చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి, ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్.